హాయ్ వివర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము ట్రైమెథల్లో భాగంగా చర్చా పద్ధతి, దానికి సంబంధించిన వివరాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది బోధనా పద్ధతుల్లో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనే విషయాన్ని మనము గమనించాలి. చాలా ముఖ్యమైనది ఇదన్నమాట. అయితే ఈ చర్చా పద్ధతి కానీ తీసుకున్నట్టయితే ఇది అన్ని శాస్త్రాల్లో అంటే ట్రైమెథల్లో సాంఘిక అధ్యయనాలకు అత్యంత విలువైన పద్ధతి ఏ పద్ధతి అంటే చర్చా పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. చాలా సందర్భాల్లో అడిగాడు, ఏమడిగాడంటే అన్ని పద్ధతుల్లోకెల్లా అంటే అన్ని బోధనా పద్ధతుల్లోకెల్లా అత్యంత పురాతనమైన పద్ధతి ఏ పద్ధతి అంటే చర్చా పద్ధతి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. చాలామంది తప్పు చేస్తూ ఉంటారు, ఉపన్యాస పద్ధతి చాలా పురాతనమైందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ ఉపన్యాస పద్ధతి కంటే కూడా అతి పురాతనమైన పద్ధతి ఈ చర్చా పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. ఈ రెండు ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి రెండు ఇచ్చినప్పుడు మనం చర్చా పద్ధతికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ చర్చా పద్ధతి కానీ లేకపోయినట్లయితే అన్ని పద్ధతుల్లోకెల్లా అత్యంత పురాతనమైన పద్ధతి, అప్పుడు ఉపన్యాస పద్ధతి పెట్టడానికి అవకాశం ఉండాల. అంటే ఫస్ట్ ప్రయారిటీ మనము చర్చా పద్ధతికి ఇవ్వాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి బోధనా పద్ధతుల్లోకెల్లా అత్యంత పురాతనమైన పద్ధతి ఏ పద్ధతి అంటే చర్చా పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనిని ఒక మానసిక ప్రక్రియగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చర్చలో మానసిక అంశాలైనటువంటి ఆలోచన, విశ్లేషణ, ఊహ, విచక్షణ మొదలైన అంశాలు మొత్తం కూడా ఈ చర్చలో ఇమిడి ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక మానసిక ప్రక్రియగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ పద్ధతిని ఎక్కువగా భారతదేశంలో ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ఎక్కువగా ఉపయోగించారు. ఓకేనా? నలంద విశ్వవిద్యాలయంలో భారతదేశంలో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించారనే విషయాన్ని గమనించడం చాలా ముఖ్యమైన బిట్టుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిని గ్రీకు తత్వవేత్తలు కూడా తమ శిష్యులతో అనేక విషయాల్లో కూడా చర్చించేవారనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే ఉపనిషత్తులలో ఎక్కువగా ఉపయోగించిన పద్ధతి ఏ పద్ధతి అంటే చర్చా పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. మొత్తానికి చర్చా పద్ధతి అనేటువంటిది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనే విషయాన్ని మనము గమనించాలి. అయితే దీనికి ఒక సామెతం ఉంది, దీనికి ఒక సూక్తి ఉంది. ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అనే సూక్తి ఏ పద్ధతికి సంబంధించిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందంటే చర్చా పద్ధతికి సంబంధించిన విషయంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే చర్చా పద్ధతి తరగతి గదిలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని సృష్టించి విద్యార్థులు తమ యొక్క ఆలోచనలు కావచ్చు, తమ యొక్క భావాలను స్వేచ్ఛగా నిర్బంధంగా వ్యక్తీకరణ చేయడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే చర్చా పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఉపాధ్యాయుడికి విద్యార్థికి పరస్పర సంబంధాలు ఉంటాయి, కానీ విద్యార్థికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. కాబట్టి దీన్ని విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే అసలు చర్చా పద్ధతి అంటే అర్థం ఏంటంటే విద్యార్థులు పాఠ్యాంశాన్ని, ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చర్చా గోష్ఠుల ద్వారా అభ్యసించడాన్ని ఏమంటారంటే చర్చా పద్ధతి అంటారు. దాని యొక్క మూలాల మొత్తం కూడా ఆలోచన చేస్తారు, విశ్లేషణ చేస్తారు, ఊహ చేస్తారు, విచక్షణ చేస్తూ చర్చలకు అనుగుణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే చర్చా పద్ధతి అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. అది చర్చా పద్ధతికి సంబంధించిన ప్రాథమిక సమాచారంగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. అయితే చర్చ మొదలుపెట్టేటప్పుడు ఆ చర్చ యొక్క ప్రధాన అంశాలు ఏమిటో చెప్పుకునే ముందు చర్చ యొక్క రూపాలు ఏమిటో ఒకసారి గమనిద్దాము. వక్తృత్వము, సెమినార్లు, వర్క్షాపులు, కాన్ఫరెన్సులు, సింపోయిజము ఇలాంటివి మొత్తం కూడా చర్చ యొక్క రూపాలుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చర్చ యొక్క రూపాలకు సంబంధించి నెక్స్ట్ లెసన్లో మనం సాంఘిక ఉద్ఘార పద్ధతి అని చెప్పి అది చర్చా పద్ధతికి ఒక రూపంగా నమూనంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో వాటి గురించి వివరించుకుందాము. ఇప్పుడు మనం ఒక చర్చను స్టార్ట్ చేసేటప్పుడు ఆ చర్చలో ఉండాల్సిన ప్రధాన అంశాలు ఎన్నాయంటే మొత్తం 5 అంశాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదట ఏదైనా ఒక చర్చను ప్రారంభించేటప్పుడు మొట్టమొదట నాయకుడు ఉండాలి, అంటే ఉపాధ్యాయుడు ఉండాలి, అలాగే సభ్యులు ఉండాలి, అంటే విద్యార్థులు కూడా ఆ చర్చలో భాగమై ఉండాలి, అలాగే చర్చకు సంబంధించిన సమస్య ఉండాలి, అలాగే విషయ సమాచారం ఉండాలి, మూల్యాంకనము. మొత్తానికి చర్చా పద్ధతిలో మొత్తం ఎన్ని అంశాలు ప్రధాన అంశాలు ఉంటాయంటే 5 అంశాల ప్రధాన అంశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మొట్టమొదట చర్చకు నాయకుడిగా ఉపాధ్యాయుడు వ్యవహరిస్తాడు. అంటే ఆ చర్చకు సంబంధించిన సమాచారం కావచ్చు, ఆ చర్చకు సంబంధించిన విషయం కావచ్చు, అలాగే సమస్య ఎంపిక కావచ్చు, అసలు ప్రణాళిక రచన ఎలా ఉండాలి, చర్చ నిర్వహణ ఎలా ఉండాలి, మూల్యాంకనం ఎలా ఉండాలి, మొత్తం కూడా చూసుకునే వ్యక్తి ఎవరంటే ఉపాధ్యాయుడు. కాబట్టి చర్చలో ప్రధానంగా ఉండవలసిన వ్యక్తి కూడా
ఉపాధ్యాయుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇవన్నీ మనం సైకాలజీ పరంగా తీసుకుంటే ప్రయోక్త అని కూడా అంటారనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? అంటే ఒక చర్చ విజయవంతంగా ముగించాలంటే, ఎటువంటి వాగ్వాదాలు లేకుండా ముగించాలంటే ప్రధాన పాత్ర పోషించే వ్యక్తి ఎవరంటే ఉపాధ్యాయుడు అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే చర్చిలో ఉండాల్సిన వ్యక్తులు రెండవ వాళ్ళు ఎవరంటే సభ్యులు. అంటే విద్యార్థులందరూ కూడా చర్చిలో సభ్యులే. వీటిల్లో చాలా రకాల విద్యార్థులు ఉంటారు. మనం తరగతి గది తీసుకుంటే ఎలాంటి విద్యార్థులు ఉంటారు చర్చిలో కూడా? ప్రజ్ఞావంతులు ఉంటారు, సగటు ప్రజ్ఞావంతులు ఉంటారు, వెనుకొన్న విద్యార్థులు అందరూ కూడా చర్చల్లో పాల్గొని ఉంటారు. వీళ్ళే సభ్యులు అనడానికి అవకాశం ఉంటుందనే విషయానికి గమనించాలి. అలాగే చర్చకు సంబంధించిన సమస్య ఉండాలా, అంటే ఏదైనా ఒక విషయాన్ని ఏ అంశాన్ని ఎంచుకుంటారో ఆ ఎంచుకునే అంశం యొక్క సమస్య కూడా చర్చనీయ అంశంగా ఉండాలి. అయితే ఆ అంశం అనేటువంటిది విద్యార్థి యొక్క వయస్సుకు, విద్యార్థి యొక్క స్థాయికి, తరగతి స్థాయికి, అభిరుచికి తగినట్లుగా ఉండాలి. ఓకేనా? అయితే విద్యార్థుల సమస్యను ఎన్నుకోవడంలో ఉపాధ్యాయుడి సహకారం కూడా తీసుకోవాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి ఎక్కువ భాగస్వామ్యం ఎవరికి ఉంటుందంటే విద్యార్థులకే ఉంటుంది. కాబట్టి దీన్ని విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనడానికి అవకాశం ఉంటుంది. అలాగే విషయ సమాచారం, చర్చించడానికి ఎంపిక చేసిన సమస్యకు అవసరమైన విషయాన్ని, దానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా తీసుకోవాలి. ఆ సమాచారాన్ని తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా చర్చ విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ లాస్ట్ పనులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మూల్యాంకనము. చర్చ ముగిసిన తర్వాత, చర్చలు జరిగిన తర్వాత తాము అనుకున్న, నిర్ణయించుకున్న విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించామో తెలియజేస్తానని ఏమంటారంటే మూల్యాంకనం అంటారు. సమస్యను ఎలా ఎంపిక చేసుకున్నారు, అసలు ప్రణాళిక రచన ఎలా జరిగింది, ప్రణాళిక అమలు ఎలా జరిగింది, నిర్వహణ ఎలా జరిగింది, మొత్తం కూడా ప్రారంభం నుంచి చివరి వరకు మూల్యాంకనం చేయడం జరుగుతుంది. మొత్తానికి మనకు అనుకున్న లక్ష్యం నెరవేరిందా నెరవేరలేదా తెలుసుకునే విధానాన్ని ఏమంటారంటే మూల్యాంకనం అంటారు. ఈ విధంగా చర్చకు సంబంధించి 5 ప్రధాన అంశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మొత్తానికి చర్చాపత్తి విజయవంతంలో సమన్వయకర్తగా ఎవరుంటారంటే ఉపాధ్యాయుడు ఉంటాడు. ఆ చర్చ జరిగేటప్పుడు క్రమశిక్షణతో, ప్రజాస్వామ్య పద్ధతిలో అందరినీ సమానంగా చూస్తూ, ఆ చర్చ మొత్తం అయిపోయిన తర్వాత దాని యొక్క సారాంశాన్ని కూడా పునరుచ్చరణ చేసి చర్చలోని ముఖ్యాంశాలను క్లుప్తీకరించి ఆ తీర్మానం ప్రకటిస్తాడు. అంటే ఆ సమస్య యొక్క తీర్మానాన్ని మొత్తంగా ప్రకటించే వ్యక్తి ఎవరంటే ఉపాధ్యాయుడు. కాబట్టి ఆయన ఒక సమన్వయకర్తగా ఉంటారనే విషయాన్ని గమనించాలి. అయితే చర్చలో సోపానాలు కానీ తీసుకున్నట్లయితే మొత్తం 4 సోపానాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ప్రణాళిక, 2 సంసిద్ధత, 3 నిర్వహణ, 4 మూల్యాంకనం. ఖచ్చితంగా అప్పుడప్పుడు మనకు బిట్టడడానికి అవకాశం ఉంటుంది. చర్చలో మొదటి సోపానం ఏమిటి, చర్చలో 4 సోపానం ఏమిటి, ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వరుస క్రమం కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే మొట్టమొదటి చర్చా పద్ధతిలో ప్రథమ సోపానం ఏమిటంటే ప్రణాళిక రూపకల్పన. అంటే చర్చను ఒక క్రమమైన విధానంలోనూ, అలాగే అర్థవంతంగాను, అలాగే ఉపయుక్తంగా నిర్వహించడానికి చక్కటి ప్రణాళిక ఎంతో ఆవశ్యకం. ఎందుకంటే మంచి ప్రణాళిక మంచి చర్చకు దోహదపడుతుంది. ఎప్పుడు కూడా వివాదాస్పద అంశాలు ఎక్కువగా తీసుకోకూడదు. చర్చలో ప్రజాస్వామ్యతంగా ఉండే అంశాలను చర్చలో తీసుకునే విధంగా ప్రణాళిక వేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి సోపానం చర్చకి ఏమిటంటే ప్రణాళిక రూపకల్పన అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కానీ 2 అంశంగా తీసుకున్నట్టయితే సంసిద్ధత, సిద్ధపరచడం అనేటువంటిది మంచి చర్చకు తప్పనిసరిగా. అంటే చర్చకు ముందు ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే చర్చా అంశానికి సంబంధించి విశేష సమాచారాన్ని మొత్తం కూడా సేకరించి దాన్ని విమర్శనాత్మకంగా, అర్థవంతంగా, క్షుణ్ణంగా పఠించాలి ఆయన ఉపాధ్యాయుడు. అలాగే చర్చించబోయే అంశాలకు సంబంధించి విషయాలను, పూర్వపరాలను మొత్తం కూడా లోతైన జ్ఞానాన్ని సంపాదించి ఆ అంశాలను తార్కికంగా అమర్చుకుని ఆయన ఏం చేయాలంటే ఒక నివేదిక రూపంలో తయారు చేసుకోవాలి. అలాగే ఆ విద్యార్థులు ఆ చర్చ పట్ల సంసిద్ధతగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఆ విద్యార్థులు ఆ చర్చలో సంసిద్ధంగా ఉండేటట్లు చేయాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుడి మీద ఉంటుంది. కాబట్టి సరైన సంసిద్ధత ఉన్నప్పుడు మాత్రమే ఆ చర్చ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులను సంసిద్ధపరచాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుడి మీద ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ కానీ తీసుకుంటే నిర్వహణ, చర్చకు సంబంధించి నిర్వహణ చేయాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుడికే ప్రధాన పాత్ర ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో సరైన ప్రశ్నలు, వ్యాఖ్యానాలను ప్రోత్సహిస్తూ ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా చర్చా కార్యక్రమం జరిగేటట్టు చూడాలి. అలాగే ఆ చర్చలో పాల్గొనే జట్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేలా చేయాలి. ఓకేనా? చర్చలో ప్రతి ఒక్కరు కూడా ఇతరులు చెప్పేది శ్రద్ధగా వింటూ వారి అభిప్రాయాలను గౌరవిస్తూ చర్చ విజయవంతమయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత కూడా ఎవరి మీద ఉంటుంది అంటే ఉపాధ్యాయుడి మీదనే ఉంటుంది. కాబట్టి దాన్ని బాగా నిర్వహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడి మీద ఉంటుంది. విద్యార్థులు భాగస్వామ్యమై ఆ సమస్యకు సంబంధించిన అంశాలు పరస్పరం కూడా తెలుసుకుంటూ వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. కాబట్టి నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుడి మీద ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మూల్యాంకనం, చర్చలో ఆఖరి సోపానం ఏమిటంటే మూల్యాంకనం అన్నమాట. అంటే ఆ చర్చ యొక్క ఫలితాలు మొత్తం కూడా సాధించాయా సాధించలేదా, ఆ చర్చ ఫలితంగా విద్యార్థుల ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా రాలేదా మొత్తం కూడా మూల్యాంకనం
సమయాంకనం చేయాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుడి మీద ఉంటుంది. మొత్తానికి చర్చిలో మొత్తం ఎన్ని సోపానాలు అంటే 4 సోపానాలు ఉంటాయి. ప్రణాళిక మరియు సంసిద్ధత మరియు నిర్వహణ మరియు మూల్యాంకనం అనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ చర్చా పద్ధతిలో వచ్చే ఉపయోగాలు ఏమిటి, లోపాలు ఏమిటి కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. చర్చా పద్ధతి ఎప్పుడు కూడా విద్యార్థులు సాంఘిక అధ్యయనంలో ఆసక్తితో అభ్యసించేందుకు సహాయపడుతుంది. ఖచ్చితంగా విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోవడం వలన ఆ అంశం పట్ల ఏకాగ్రత వస్తుంది, అలాగే ఆసక్తితో అభ్యసించేందుకు అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే ఈ పద్ధతి ప్రజాస్వామ్య వాతావరణంలో అభ్యసనం జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది. విద్యార్థులు ఎప్పుడు స్నేహితులు కాబట్టి ప్రజాస్వామ్య అంటే వాతావరణం జరిగే విధంగా చర్చలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి. అది ఒక ఉపయోగం. అలాగే ఈ చర్చా పద్ధతి వలన ఉపాధ్యాయుడికి విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు పెంపొందిస్తుంది. విద్యార్థికి ఏమైనా డౌట్స్ వస్తే ఉపాధ్యాయుడి దగ్గరికి వస్తాడు, ఉపాధ్యాయుడు తన యొక్క అభిప్రాయాలు విద్యార్థులు తెలియజేస్తుంటాడు. కాబట్టి ఉపాధ్యాయులకి విద్యార్థులకు మంచి అభిప్రాయాలు ఉండడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే చర్చా పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కూడా పెంపొందిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఒక జట్టుగా ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది. అభిప్రాయాలు అందరూ కూడా కలిసికట్టుగా చేస్తారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క బంధం కూడా బలపడుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే ఈ చర్చా పద్ధతి వల్ల విద్యార్థులు వేదికపై కూర్చోవడము, అలాగే నిలబడ్డము, అలాగే మాట్లాడడంలో, అలాగే సభా పద్ధతులను పాటించడంలో శిక్షణ ఇస్తుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ చర్చా పద్ధతిలో నాయకుడిగా ఎక్కువగా ఎవరు ఉంటారంటే విద్యార్థులు ఉంటారు. ఉపాధ్యాయుడు సమన్వయకర్తగా ఉంటూ ఇద్దరి మధ్య సంధానం భావాలు ఏర్పరిచే వ్యక్తి ఆయనే ఉంటాడు. కానీ నాయకత్వ లక్షణాలు మొత్తం కూడా ఎదుర్కొంటుందంటే విద్యార్థికి ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందుకే ఇక్కడ విద్యార్థి ఎట్లా పార్టిసిపేషన్ చేస్తున్నాడు, ఏ విద్యార్థులు నాయకత్వ లక్షణాలు ఉన్నాయో ఉపాధ్యాయుడు గుర్తించడానికి సహకరించే పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ చర్చా పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. అలాగే బట్టి అభ్యసనాన్ని వ్యతిరేకించే పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ చర్చా పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఏ విషయమైనా ఏ సమస్య అయినా కానీ చర్చల ద్వారానే పరిష్కారం లభించే విధంగా చేస్తుంది ఈ పద్ధతి. కాబట్టి అది ఉపయోగం అనే విషయాన్ని గమనించాలి. ఏ పద్ధతులైనా ఉపయోగాలు అన్నట్టే ఆటోమేటిక్గా లోపాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అవి ఎలా ఉంటాయి ఒక్కసారి చూద్దాం. అన్ని పాఠాలను చర్చా పద్ధతిలో బోధించలేం. ప్రధానమైన లోపం ఏంటంటే కొన్ని పాఠాలు మాత్రమే చర్చా పద్ధతిలో బోధించడానికి అవకాశం ఉంటుంది. అన్ని లెసన్స్ను చర్చా పద్ధతిలో బోధించడానికి అవకాశం లేదని మాత్రం గుర్తుపెట్టుకుని, కాబట్టి ఇది ఒక మైనస్. అలాగే ప్రతిభావంతులైన చురుకైన విద్యార్థులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. వెనకబడిన విద్యార్థులు చర్చలో ముందుకు పోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి అది ఒక మైనస్గా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే చర్చ ఏదైనా ప్రవేశపెట్టేటప్పుడు ఎక్కువ కాలం కాలయాపనతో కూడుకుంటుంది, వెంటనే పరిష్కారం లభించదనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే చర్చ జరిగేటప్పుడు అనవసరమైనటువంటి వాగ్వివాదానికి భేదాభిప్రాయాలకు ఆవేశాలకు దారితీస్తుంది. చర్చ జరిగేటప్పుడు ప్రజాస్వామ్యతంగా జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాము, కానీ కొన్ని సందర్భాల్లో వాగ్వివాదం జరుగుతుంది, అలాగే భేదాభిప్రాయాలు వస్తాయి, ఆవేశాలకు దారితీస్తుంది. కాబట్టి ఇది ఒక మైనస్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే తగాదాలు జరుగుతుంటాయో ఆటోమేటిక్గా చర్చ కూడా పక్కదోవ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మైనస్ కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే విద్యార్థులు మొత్తం కూడా భావోద్రేకాలకు లోనయ్యి ఒకరికొకరు తగాదాలు కూడా తిట్టుకోవడానికి అవకాశం కల్పించే పద్ధతి ఏపద్ధతి అంటే చర్చా పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. అలాగే చర్చా పద్ధతిని ప్రవేశపెట్టేటప్పుడు ఉపాధ్యాయులకు శిక్షణ అంటే బాగా అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉంటేనే అది విజయవంతమవుతుంది. కొన్నిసార్లు అనుభవం లేని ఉపాధ్యాయులు పెట్టినప్పుడు ఆ చర్చ విజయవంతం కాకుండా అలాగే ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఖచ్చితంగా అవసరమనే విషయాన్ని గమనించాలి, అనుభవం ఉండాలనే విషయాన్ని గమనించాలి. ఈ విధంగా చర్చా పద్ధతికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేశాము. దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇంకా సాంఘిక ఉద్గార పద్ధతి అనే దాంట్లో చర్చకు సంబంధించిన రూపాలు మొత్తం కూడా అక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ విధంగా చర్చా పద్ధతికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా తెలుసుకుందాం. అంటే దీని యొక్క సారాంశం ఏంటంటే ఒకరి ఆలోచన కంటే ఇద్దరు ఆలోచనలు మంచివి అనే సూత్రంపై ఆధారపడే పద్ధతి ఏ పద్ధతి అంటే చర్చా పద్ధతి. అలాగే అన్ని పద్ధతుల్లో కల్లా అత్యంత పురాతనమైన పద్ధతి ఏ పద్ధతి అంటే చర్చా పద్ధతి. ఇది నలంద విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు మొట్టమొదట. అలాగే గ్రీకు తత్వవేత్తలు కూడా తమ శిష్యులతో ఈ పద్ధతిని ఉపయోగించాలి. అంటే కీవర్డ్స్ నేర్చుకోండి, ఖచ్చితంగా పెట్టుబడితే మనం ఆన్సరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.